జరిగింది. వ్యక్తిగతంగా నేను అన్నని మాటల్ని అన్నానని ఒక కులాన్ని దూషించానని ఇట్లా అనేక ఆరోపణలు చేస్తా వచ్చాను. ఈ అన్నిటికీ నేను చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఏ మీడియా పత్రిక గానీ ఛానల్ గానీ తప్పుడు ప్రచారం చేస్తే లేదంటే తప్పుడు రాతలు రాస్తే అంటే ఏ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తారో ఆర్ ప్రెస్ మీట్లో మాటలు మాడతారో వాళ్ళందరిపైన డిఫమేషన్ కేసు వేయాలనేది నేను ఇప్పటికీ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మొదటి డిఫమేషన్ కేసు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏదో 25 లక్షల విలువైన భోజనాలు నేను చేశాను ఎయిర్పోర్ట్లో, నేను మంత్రిగా ఉన్న నుంచి చేశానని సాక్షి పత్రిక, డెక్కన్ క్రానికల్ పత్రిక, ద వీక్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తాం జరిగింది. వాళ్ళ ముగ్గురికి నేను డిఫమేషన్ సూట్ వేసా. ద వీక్ ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఏ రోజులైతే నేను అక్కడ భోంచేశానన్నానో అసలు ఆ రోజు నేను వైజాగ్లోనే లేను. ఆధారాలతో సహా ఎక్కడైతే నేను బయట పెట్టానో ద వీక్ చాలా స్పష్టంగా మేము తప్పుడు వార్త రాసాం, వి అపాలజైజ్ ఫర్ ఇట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. కానీ అటు సాక్షి కానీ డెక్కన్ క్రానికల్ అది చేయలేదు. వాళ్ళిద్దరి పైన సాక్షి పైన 75 కోట్లు, అదేవిధంగా డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్లు డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. అది మొదటిది. రెండోది, ఇప్పుడున్న ఎమ్మెల్సీ పోతుల సునీత గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, మా తల్లి భువనేశ్వరి గారిని, సతీమణి అంటే నా భార్య బ్రహ్మణిని వ్యక్తిగతంగా దూషిస్తాం. వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే అది నీతి నిజాయితీ వ్యాపారం కాదు, సారా వ్యాపారం అని దూషిస్తాం. వాళ్ళు అంటే మా తల్లి భార్య తాగుతారని ఇంకా అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది. అవన్నీ చెప్తే కూడా నిజంగా నాకే చాలా బాధ వేస్తుంది ఆ మాట్లాడిన విధానం వల్ల. అందుకే ఆమె పైన కూడా క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం జరిగింది. ఇమీడియట్గా స్టేట్మెంట్ విత్డ్రా చేయమని చెప్పాం, చేయలేదు. 50 కోట్లు నాకు కట్టాలని చెప్పాను, కట్టలేదు. అందుకే ఈరోజు మొదటి కేసు దానిపైన వస్తాం జరిగింది. రెండోది,